ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనం మన ఇండియన్ కాయిన్స్ ఇండియన్ కరెన్సీలో ఎంతో విలువగాంచిన వంద రూపాయల అగ్రికల్చర్ నోట్ గురించి తెలుసుకుందాము మీరు యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ చూసుంటారు ఈ వంద రూపాయల అగ్రికల్చర్ నోట్కి లక్షల్లో విలువ ఉంటుంది అని అయితే మరి ఏ సిరీస్ ఉన్న ఈ వంద రూపాయల అగ్రికల్చర్ నోట్ మీకు లాభం తెచ్చిపెడుతుందో దాన్ని ఎలా అమ్మాలో ఒకసారి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఫస్ట్ కనపడుతున్న నోట్ ఐజీ పటేల్ సర్ యొక్క నోట్ అంటే ఆయన సిగ్నేచర్ ఉన్న నోట్ అనమాట ఈ నోట్లని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యలో చలామణిగా చేశారు ఈ నోట్లో రెండు రకాలు ఉన్నాయి వీడియోలో మీరు గమనించినట్లయితే వంద అని ఎక్కడైతే రాసి ఉందో ఆ అంకెల వెనుక ఉన్న కలర్ రెండు నోట్లకి మారుతాయి సో ఆ సిరీస్ లో ఉన్న అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో వచ్చిన ఈ నోట్లకి టూ షేడ్స్ ఉన్నాయి ఒక కలర్ వేరు మరొక కలర్ పింక్ కలర్ గా ఉంది సో ఇలాగా మీకు వీడియోలో కనపడుతున్న విధంగా వంద రూపాయల నోట్లు ఒకటి నుండి ఏడు రకాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఏడు రకాలుగా చలామణిలోకి తీసుకువచ్చారు కొన్ని కొన్నిసార్లు సార్లు మూడేళ్లకోసారి మార్చారు మరికొన్ని సార్లు ఐదేళ్లకోసారి ఇలాగా గవర్నర్ మారిన ప్రతిసారి లేదా ఏదైనా అత్యవసరంగా గవర్నర్ మారాల్సి వచ్చిన ప్రతిసారి నోట్ల యొక్క ఫార్మాట్ని మార్చి కలర్స్ ని మార్చి మనకి చలామణిలోకి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ వంద రూపాయల నోట్లో ఎన్ నరసింహన్ అనే గవర్నర్ పేరు సిగ్నేచర్ కింద ఉన్న వంద రూపాయల నోట్లకి ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్ నరసింహన్ అనే ఆయన కేవలం ఒక్క సంవత్సరం పాటు మాత్రమే గవర్నర్ కింద చేశారు కనుక ఆ నోట్లు చాలా రేర్ గా లభిస్తూ ఉంటాయి ఈ నోట్లకి గాను పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు నగదు వచ్చే అవకాశం ఉంది ఇక తరువాత గవర్నర్ ప్లేస్ లో మన్మోహన్ సింగ్ అనే సంతకం ఉన్నది కూడా ఈ గవర్నర్ సంతకం ఉన్నది పైగా సిరీస్ కూడా సిక్స్ కేతో స్టార్ట్ అయ్యే సిరీస్ కి ఎక్కువ విలువ ఉంది ముప్పై ఆరు వేల నుండి నలభై వేల వరకు ఈ నోటు యొక్క విలువ మార్కెట్ లో ఉంది ప్రస్తుతానికి ఆర్ఎల్ మల్హోత్రా అనే గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉన్న నోట్ ని ముప్పై ఆరు వేల రూపాయలకి అమ్మడం జరిగింది కనుక ఇప్పుడు ఎంత లేదన్నా ఈ గవర్నర్ సంతకం ఉన్న నోటుని కనీసం ముప్పై వేలకైనా అమ్మడం వీలవుతుంది సో మీరు ఈ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉన్న నోట్ని గనక మీ దగ్గర ఉంచుకుంటే దాన్ని సెల్ చేస్తే మీకు ముప్పై వేల వరకు వస్తాయి ఇక ఇంతే కాకుండా కొన్ని కొన్ని కరెన్సీ నోట్లపైన మిస్ ప్రింట్స్ అవుతూ ఉంటాయి ఒక సిరీస్ టూ టైమ్స్ ప్రింట్ అవటం కానివ్వండి లైన్ గా ప్రింట్ అవ్వాల్సిన సిరీస్ పైన కింద ప్రింట్ అవటం కానివ్వండి ఇలా ప్రింటింగ్లో ఎర్రర్స్ ఉన్న నోట్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి నోట్స్ అన్నిటిని కూడా మీరు చాలా ఈజీగా ఎక్కువ ధరకి అమ్మడానికి వీలవుతుంది అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి